ఈరోజు దండపర్తి అక్కయ్యపాలెం ద్వారకా నగరం సీతంపేట ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులు క్షురవృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వారు ఈ కరోనా నేపథ్యంలోనే ఈ లాక్డౌన్ ప్రకటించిన తర్వాత వాళ్ళు వృత్తి చేసుకోవడానికి అవకాశం లేదు వృత్తి చేసుకుంటే తప్ప జీవించేటటువంటి పరిస్థితి లేదు వీళ్ళకి ఇప్పుడు దాకా ఎటువంటి సహాయం కూడా ప్రభుత్వం నుంచి రాలేదు ఈ నేపథ్యంలో కొంతమంది దాతలు ఇచ్చిన దాంతో రెండో విడత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ సభ్యులకి ఈ రకమైనటువంటి సహకారాన్ని ఈ సంఘం తరఫున ఇవ్వడం అన్నది జరుగుతూ ఉంది ప్రభుత్వం వీళ్ళకి గతంలో లోన్లు అయ్యి రుణాలు అవన్నీ మంజూరు చేశారు బీసీ కార్పొరేషన్ నుంచి వాటి నుంచి అవన్నీ తీరిపోయిన ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం మళ్ళీ వాటిని పునరుద్ధరించేటటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన వీళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అలాగే ప్రభుత్వం ఎన్నికల్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రకటన చేసినటువంటి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అది కూడా ఈ రోజు దాకా ఎవరికి రాలే అక్కడ అంటే ప్రభుత్వాలు అత్యంత దిగువ స్థాయిలో పనిచేస్తున్నటువంటి అంటే వాళ్ళ యొక్క చేతి వృత్తి మీద సేవావృత్తి ఒక విధంగా ఇదైతే సేవావృత్తి ఇది సమాజానికి ఈ సేవావృత్తి ద్వారా వాళ్ళను వాళ్ళ కుటుంబాలను వాళ్ళు పోషించుకోవడంతో పాటు ఈ దేశ సంపద సృష్టిలో వాళ్ళ యొక్క పాత్ర నిర్వహిస్తున్నటువంటి వీరికి ఇస్తామన్నాయి మేము కొత్తగా ఏమి అడగట్లేదు వాళ్ళకి ఇస్తామన్నటువంటి అన్నీ కూడా తక్షణమే మంజూరు చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.